ఇమ్లవాడలో ఉప్పుగడ్డకు చెందిన మామిండ్ల రాజు గత సంవత్సరం డిసెంబర్లో సౌదీలో కంపెనీ నుండి జీతాలు లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో భౌతిక కాయం ఇప్పటివరకు స్వదేశానికి చేరుకోలేదని, రాజుకు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వీరి పరిస్థితిని తెలుసుకొని దోహా ఖత్తర్లో ఉన్న మన ప్రాంత వాసులు వారు ఒక యూనిటీగా ఏర్పడి గల్ఫ్ బాధితులకు సహాయపడుతూ వారికి తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు. దీనిలో భాగంగా మృతుడు రాజు చిన్న కూతురు పేరున మేము సైతం మీతో ఖత్తర్ ఫ్రెండ్స్ వారు 15,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ చేశారని చెప్పడం జరిగింది. మేము సైతం మీతో ఖత్తర్ ఫ్రెండ్స్ సభ్యులు ఎండి నాజర్, మార్తాడ్ నరేష్, రాచల్ర బాలరాజు, ఎండి షాదుల్లా, నరేందర్, కమలాకర్, సంకే రాజేందర్, గుంటి రంజిత్ తమ సభ్యుడైనటువంటి ఉప్పరి సుధాకర్తో కలిసి ఈ కార్యక్రమానికి చేయూతనివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మృతుడి భార్య, వారి కూతుర్లు, 20వ వార్డు కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, బీజీవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహాకాళి శ్రీనివాస్ గౌడ్, వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. గత 4 నెలల క్రితం సౌదీలో చనిపోయినటువంటి మామిన్ల రాజు, అతని మృతి చెందడం చాలా బాధాకరం. దీనిలో భాగంగా వారి కుటుంబానికి మేము సైతం అని దుబాయ్ నుంచి మేము సైతం ఖత్తర్ నుండి మేము సైతం అనే కార్యక్రమం ద్వారా వారు ఆపన్న హస్తంతో వారి కుటుంబానికి వారి చిన్నపాప పేరు మీద 15,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఆదుకుంటున్నందుకు వారికి మరొక్కసారి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.